హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి రెసిపీ గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాం. అంతకంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హెల్ప్ పైన బౌల్ తీసుకొని అందులోకి మనం గులాబ్ జామున్ మిక్స్ని అయితే యాడ్ చేసుకుందామండి. గోరువెచ్చని పాలు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా వేళ్లతో ఇదే విధంగా కలుపుకోవాలండి. మనం ఎక్కువగా గట్టిగా అయితే ప్రెష్ చేయకూడదు. కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫింగర్స్తోనే కలపాలండి. మనం ఎక్కడ కూడా గట్టిగా ప్రెస్ చేయనవసరం లేదు. మనకు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ మెత్తగా వస్తే సరిపోతుందండి. మనం ఇప్పుడు కాంచిన నూనెని కానీ కాంచిన నెయ్యిని కానీ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకుందాం. మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని పాకను అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకు పాకం కోసం నేను ఇక్కడ 2 కప్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర కరిగే వరకు ఈ విధంగా కలిపెట్టుకోవాలండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కొద్దిగా షుగర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. మనకు పాకు ఈ విధంగా స్టిక్కీగా వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా బంకగా అయితే ప్రిపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాకు మనకు ఎక్కువ గట్టిపడకుండా కొద్దిగా నిమ్మరసాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకుందాం. మనకు పాక అయితే ఆరిపోకుండా ఒక ప్లేట్ని పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు సమానంగా 2 ఉంటలుగా చేసుకొని చిన్న చిన్నగా సమానంగా అన్నీ ఒకే కొలతలు వచ్చే విధంగా మనమైతే తీసుకుందామండి పిండిని. నేను ఇక్కడైతే చేత్తోనే తీసుకుంటున్నాను, మీరు కావాలనుకుంటే స్పూన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తుంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కొండను తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఒకసారి మళ్ళీ ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ తిప్పుకోవాలండి. మనకు ఏదైనా పొర వచ్చినట్టయితే కొద్దిగా మనం కాంచిన పాలను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని లైట్గా అప్లై చేసుకొని వేళ్ళతోనే ఇచ్చేసుకోవాలి. మనకి ఏవైనా పొరలు వచ్చినట్టయితే చూడండి, ఈ విధంగా లైట్గా పాలను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకోవాలండి. మనము ఈ విధంగా లోతైన ప్యాన్ తీసుకొని మనకు ఉండలు పూర్తిగా మునిగేంత వరకు ఆయిల్ని అయితే ఎక్కువగా తీసుకోవాలండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొద్దిగా లైట్గా వేడెక్కిన తర్వాత, అంటే మనకి మరీ అంత లైట్గా కాకుండా మరీ అంత ఎక్కువగా కాకుండా మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఉండల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రీగా వదులుకోవాలండి మనము, మరీ ఎక్కువగా అయితే యాడ్ చేసుకోకండి. మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లోపల వరకు అయితే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న జాలరీ తీసుకొని నీట్గా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి.
ఎక్కువ అయితే కుదపకుండా మనం లైట్గా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరి ఇంత ఇది మాడిపోయినట్టే కనిపిస్తున్నాయా, కానీ మనకి దీంట్లో పాకలో వేసిన తర్వాత మనకి కొంచెం లైట్ కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ అయితే యాడ్ చేసుకుందామండి. సేమ్ మనం ముందు ఎలా వేయించుకున్నాము అలాగే సేమ్ మనకు పాకు వేడిగా ఉన్నప్పుడే ఈ మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్లు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ రౌండ్ అయితే యాడ్ చేసుకున్నామండి. మనకు పాక అనేది వేడిగా ఉండాలి కాబట్టి మనం ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో అయితే మనకి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.